వెల్కమ్ టు రామోజ్ టీవీ. మన రాష్ట్రానికి పట్టిన వైరస్ జగన్ వైరస్, ఇది కరోనా కన్నా చాలా ప్రమాదకరమైనది. మనం చూసాం కరోనా టైంలో చాలామంది ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై ప్రమాదాలు తెచ్చుకొని చాలామంది చనిపోయారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలు, విద్యార్థులు, ఎంప్లాయీస్, రైతన్నలు, కార్మికులు అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వీళ్ళకి ధరలు ఆకాశాన్ని అంటే విధంగా, కరెంటు ధరలు విచిత్రంగా మూడింతలు నాలుగింతలు పెరిగిపోయినాయి. మరి గ్యాస్ ధరలు మూడింతలు పెరిగిపోయినాయి. బాబు గారి ఆధ్వర్యంలో 500 ఉన్నది, ఈ రోజున 1100 వరకు పే చేయాల్సి వస్తుంది. మరి అదేవిధంగా బ్యాళ్ళు 50 రూపాయలు ఉన్నది, ఈరోజు 120 రూపాయలు. మరి నూనె 60 ఉన్నది, ఈరోజు 120, 130, 150 వరకు కూడా పోతుంది. మరి అన్ని రకాల ధరలు ఆకాశాన్ని కంటుతున్నాయి. మరి ఇది జగన్ వైరస్ అని మనం కరోనా కన్నా ఎందుకు తీవ్రమైందని చెప్పడానికి, ఇది ఒక్కరోజులో చంపట్లేదు మనుషుల్ని. కరోనా వైరస్ వచ్చే వారం 10 రోజుల్లో చంపేసేది, ఇది రోజు రోజు చంపుతుంది. ఇప్పటికి 4.5 సంవత్సరం పైన అయింది మన రాష్ట్రానికి పట్టుకున్న దరిద్రం. వచ్చినప్పటి నుంచి ప్రజావేదికను కూల్చడం మొదలుకొని ఏ ప్రబుద్ధుడు చేయని కార్యక్రమం ప్రభుత్వ ఆస్తుల్ని కూల్చడం. మరి మేధావులందరూ చూస్తున్నారు, మేధావులందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నించే గలాన్ని, గొంతుని కూడా ఈరోజు అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు విద్యావంతులంతాను మందుకు బానిస అయిపోయి పక్క రాష్ట్రాలకి తరలిపోయి బతికే వాళ్ళు కొంతమంది అయితే మరి అనారోగ్యం పాలైపోయి వీధుల పాలైపోయి దొంగతనాలకి, చిల్లర చిల్లర పనులకి బానిస అయిపోయిన పరిస్థితులు మనం కోకలలో చూస్తున్నాం ఈరోజు. మరి ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఎక్కడా కూడా చేసింది లేదు. ఎంబీఏ సైతం, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థలో పనిచేసుకునే దౌర్భాగ్య పరిస్థితి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మన ఈ జగన్ వైరస్ ప్రభుత్వం. మరి 5000 రూపాయలతో వాళ్ళ కుటుంబం ఎలా జరగాలి? వాళ్ళు ఇంటికి సరుకులు, పక్కింటికి పోయి సరుకులు అందించే పరిస్థితి ఏర్పడింది వ్యాన్ వేసుకొని పోయి. అంత పెద్ద చదువుకున్న వాళ్ళకి మన జగనన్న వైరస్ తెచ్చిన ఉద్యోగాలు ఇవి. మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత రాష్ట్రాన్ని ఎంతో చిత్తశుద్ధితో అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కూడా మరి కొన్ని వేల మందికి ఉపయోగపడే విధంగా కియా పరిశ్రమను తీసుకురావడం జరిగింది. మరి విద్యావంతులు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, అన్ని రంగాల డిగ్రీ చదువుకున్న వాళ్లకు, 10th క్లాస్ నుంచి మరి బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళకు సైతం మనకి కియా ఫ్యాక్టరీలో ఉద్యోగాలు దొరికాయి, వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు. మరి అటువంటి పరిశ్రమలు మన భారతదేశంలో మరి ఎన్నో ఉన్నాయి. బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సాధించడం జరిగింది. మరి అమరావతి రాజధానిగా పేర్కొని ఆ రోజు దాదాపు 30,000 ఎకరాలు పైచిలుగా తీసుకొని మన దేశంలోనే ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అమరావతి ఒకటి వెలుగు రావాలని చెప్పేసి బాబు గారు ఎంతో దూరదృష్టి పెట్టి మన రాష్ట్రంలో ఆ 30,000 ఎకరాలు పైచిలుకు పోగు చేసి మన రాజధాని నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఆయన చేసిన నిర్ణయాలు తప్పు అని ఈ పొద్దు చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పారు, మరి ఆయనకు అధికారం వస్తానే అది తప్పు, ఒక రాజధాని ఉండకూడదు, మనకి 3 రాజధానులు కావాలా అని చెప్తున్నారు. మరి 3 రాజధానులు పోయి ఈరోజు 4.5 సంవత్సరం దాటిపోయింది. ఎందుకు చెప్పారు 3 రాజధానులని? కేవలం తన చేతకనాన్ని, తనాన్ని నిరూపించుకోవడానికి. బాబు గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఆయనకి కీర్తి వస్తుందని, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడేలా చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాల్ని, కాంట్రాక్ట్లని, పాలసీలని
టెండర్లని మొత్తం క్యాన్సిల్ చేసేశారు. ఈరోజు మరి రామారావు గారు పెట్టిన యూనివర్సిటీకి పేరుని తీసేసి రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. మరి ఈయనకి కేవలం ఒకటే తెలుసు, కోల్చడం, కాల్చడం, రంగులు వేయడం, పేర్లు మార్చడం. ఇంతకన్నా ఈయనకేమీ చేత కాదు. మరి అంత మాత్రానికి మేము ఢిల్లీని తలదన్నేలా చేస్తాం, మరి మాకు 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము కేంద్ర మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా తెస్తాం, మరి రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపిస్తాం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు చెప్తే మా ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మిమ్మల్ని నమ్మారు. మీలో ఉన్న వైరస్ని ఆ రోజు కనుక్కోలేకపోయారు. మరి ఈరోజు మీరు చేసిన ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు పార్లమెంటు సాక్షిగా మాకు ప్రత్యేక హోదా కావాలని అడిగినారు, పాపాన పోలేదు. మరి ఈరోజు విద్యార్థులంతా లబోదిబోం అంటున్నారు. మీరు ఒక్క గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు ఇంతవరకును. మరి ఈరోజు ఇచ్చిన మీరు వాలంటీర్ వ్యవస్థని, చివరిగా మీరు ఎలక్షన్ల కోసం మీరు వాడుకుంటున్న మీ ప్రైవేట్ సైన్యం మాత్రమే అది. ఇది ప్రభుత్వానికి, ప్రజా శ్రేయస్సుకి ఉపయోగపడే చర్య అయితే కాదు. మరి ఇటువంటి తరుణంలో ఈరోజు రైతన్నలకి మరి తన పొలంలో తను పని చేసుకోవడానికి కూడా ఈరోజు మీ పర్మిషన్లు కావాలా? ఒక చెట్టు నాటుకోవాలంటే మట్టి కావాలి, మట్టి తేలుకోవాలంటే మీ పర్మిషన్ కావాలా? లేకపోతే వాని మీద కేసు పెట్టి స్టేషన్లో పెడతారు. ట్రాక్టర్తో మట్టి తోలుకుంటే ప్రమాదం, కేసులు పెట్టేసి లోపలికి వేసేస్తున్నారు. మరి ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే ఒక ట్రాక్టర్ మట్టి, ఓ బండి ఇసుక కావాలంటే ఈరోజు దొరకట్లేదు, మీ అనుమతి కావాలా? ఎవరిచ్చారు మీ హక్కు?